नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद अनंत करुणामयुडु अपार कृपाशीलुडु अयिन अल्लाह पेरुतो प्रारंभिस्तुन्नानु धार्मिक सोदरुलारा सोदरीमणुलारा मुंदुगा खुरान ग्रंथंलोनी सूरा अल हश्र सूरा नंबर 59 ఆయత నంబరు 9 లోని ఈ భాగాన్ని గమనించండి. ఆఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ వయుసిరున అలా అన్ఫుసిహిమ్ వలౌ కాన బిహిమ్ ఖసాస. అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేస్తున్నాడు, తాము అమిత అవసరంలో ఉన్నప్పటికీ తమ పైన వారికే ప్రాధాన్యతనిస్తారు. తాము అమిత అవసరంలో ఉన్నప్పటికీ తమ పైన వారికే ఇతరులకే ప్రాధాన్యతనిస్తారు. ధార్మిక సోదరులారా సోదరిమనులారా, అతిథి మర్యాద గురించి మన మనసులకు హత్తుకుపోయే సంఘటన మీ ముందు ఉంచుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఒకరోజు ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, పేదరికం నన్ను అంటుకుంది. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంట్లో అతిథి మర్యాద కోసం ఏమీ లేకపోయేసరికి ఒక అన్సార్ వ్యక్తి అంటే మదీనావాసి అయిన అబూ తల్హా రదియల్లాహు అన్హు తన ఇంటికి తీసుకొని వెళ్ళారు. జాగ్రత్తగా గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తల నాయకుడు రహ్మతుల్లిల్ ఆలమీన్ ఇంట్లో తినడానికి ఏమీ లేదట, సుబ్హానల్లాహ్. అయినా కూడా అతిథి మర్యాదను వదిలిపెట్టలేదు. ఎవరైతే ఈ వ్యక్తికి ఆతిథ్యం ఇస్తారో అతనిపై అల్లాహ్ యొక్క కారుణ్యం కురియుగాక అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నందుకు అక్కడే ఉన్న అబూ తల్హా రదియల్లాహు అన్హు గారు ఆయన ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలిని ఆరా తీస్తే ఇంట్లో పిల్లలకు సరిపడ అన్నం మాత్రమే ఉందని ఆవిడ తెలిపింది. అప్పుడు వారిద్దరూ పరస్పరం సంప్రదించుకొని ఆ రోజు రాత్రి పిల్లలకు పస్తు పడుకోబెట్టాలని నిర్ణయించుకున్నారు. తాము కూడా అన్నం తినకుండా ఉందామని నిర్ణయించుకున్నారు. అతిథికి భోజనం వడ్డించిన తరువాత ఇంట్లోని దీపం ఆర్పివేయాలని కూడా వారు చెప్పుకున్నారు. ఆ విధంగా రాత్రి చీకటిలో భార్యాభర్తలిరువురు అన్నం తింటున్నట్లు అద్భుతంగా అభినయం చేసి అతిథికి మాత్రం కడుపు నిండా తినిపించాలన్నదే వారి పథకం. వారు తమ పథకాన్ని సక్రమంగానే అమలుపరిచారు. తెల్లవారాక అబూ తల్హా రదియల్లాహు అన్హు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చినప్పుడు రాత్రి మీరిద్దరూ చేసిన అతిథి మర్యాదను కొనియాడుతూ అల్లాహ్ సుబానహు తాలా తమకు లేకపోయినప్పటికీ వారు తమ పైన వారికే ప్రాధాన్యతనిస్తారు అన్న ఆయతును అవతరింపజేశాడు అని ఆయన తెలియజేశారు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ ఇస్లాం ధర్మాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకునే సద్బుద్ధిని సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్. మనం కూడా మనకు ఆదర్శమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన యొక్క సహచరుల పద్ధతిని మన జీవితంలో అవలంబించి మనం అందరము కూడా సదాచారణ చేయాలని, మనందరి ఆచరణ చక్కదిద్దబడి మనం అందరము కూడా మన పాపాలు మన్నించబడి అల్లాహ్ యొక్క జన్నతుల్ ఫిర్దౌస్లో చేరుకోవాలని వేడుకుంటూ ముగిస్తున్నాను. ఆమీన్ వ ఆఖిరు దావానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మా వ బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.